జనం నమ్మారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని చెప్పిన నినాదం ఏదైతే ఉందో అది జనాల్లోకి బాగా వెళ్ళి ఈరోజు మన పార్టీని కొంతవరకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈరోజు మన అందరిగా ఉంది. ఈరోజు మీరు ఎవ్వరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఓడిపోయిన రెండో రోజే నియోజకవర్గంలో కానివ్వండి, విజయవాడ నగరంలో కానీ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర అంతగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పి ఈరోజు ఆ రోజు అంతగా చెప్పండి. ఈరోజు అదే విధంగా మీరు ఎవరు కదా ఈరోజు రాబోయే రోజుల్లో తెలుగు యువత మరింత బలోపేతం చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ప్రతి ఒక్కరి గారు నాయకులుగా మార్చుకోవాలి, మారాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఇదే మంచి అవకాశం. ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైతే రాజకీయంగా ఉండాలనుకుంటున్నారో, ప్రజా సమస్య మీద పోరాటం చేయాలనుకుంటున్నారో, ప్రతిపక్షంగా మనం ఉండి మనం నిరూపించుకుని ఈరోజు తప్పకుండా ఏదైతే మీరందరూ కలిసి చెప్పారు, ఈరోజు తెలుగు యువత మన 5 సంవత్సరాలు ఎంతో నిర్లక్ష్యం చేశారని చెప్పాలి. ఈరోజు నేను ఒకటే చెప్పుకుందాం, రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఎంత ముఖ్యమో సమానమైన గౌరవంగా తెలుగు యువతగా అదే విధంగా ఈరోజు మనందరూ కార్యక్రమాలు చేయడం అవసరం మన పైన ఉండే. ఇందాక కలిగిపోతే చెప్పారు సోదరుడు, 6 నెలల దాకా చూద్దాం, 6 నెలల తర్వాత ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాగ్దానాలు ఉన్నాయో తప్పకుండా ఎందుకరా ఆయన 100 శాతం నెరవేర్చలేదు, ఆయన చేయలేరు. ఈరోజు అనుభవం లేదు, ఏమీ లేదు. ఈరోజు మనందరం చెప్పుకోవాలి, 3000 పెన్షన్ అన్నారు, 250 పెంచారు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ప్రతిపక్ష స్థానంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. దాంట్లో తెలుగు ద్వారా ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి నేను అందరూ చెప్తున్నాను. ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలో దారులు జరుగుతున్నాయి. ఈరోజు తెలుగు తరఫున ఎక్కడ ఏ చిన్న దారి జరిగినా మీరు వెంటనే స్పందించండి. అవసరమైతే ఏ జిల్లాలో ఏ నాయకులు కార్యకర్త మీద దారి జరిగితే ఆ జిల్లాకి స్వయాన నేను వచ్చి మీ అందరూ జిల్లాలో కార్యకర్తలు చెప్తున్నా. ఈరోజు ఏదైతే సోదరు చెప్పారు వెళ్ళలేరని చెప్పండి, మీరు ఎవ్వరు అదే పరమాగండి. అవసరమైతే నేను వస్తా మీ గ్రామానికి, మీతో పాటు నేను వచ్చి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అన్నగా ఉండటం జరుగుతుంది. ఈరోజు మీరు ఎవరు అదే పడకుండా మనం తెలుగు యువత అంటే ఒక సైన్యం లాంటిది, మనం తెలుగుదేశం పార్టీకి ఒక సైన్యం లాంటి మనందరం గారు ధైర్యంగా ఉండి తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా నారా లోకేష్ గారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉండి రాబోయే రోజుల్లో ప్రతి నెల ఈరోజు మీ అందరి ద్వారా మళ్ళీ సమీక్షించి ప్రతి నెల లేకపోతే ప్రతి 2 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక నెల రోజులు అన్ని వర్గాల ప్రజల అన్ని వర్గాల నాయకులు గారు కలుపుకుని ఈరోజు రాష్ట్ర కార్యవర్గం గారు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఒక సహకారం, రాబోయే రోజులు మనందరం బలోపేతంగా పనిచేసి అదే విధంగా ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో ఒక నెల రోజుల తర్వాత కదా మిగిలిన జిల్లాలు గారు టూర్ వేస్తాం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మరొకసారి తెలుగు యువత కార్యకర్తలు కలుసుకుందాం, తెలుగు యువతను బలోపేతం చేసుకుందాం. మీరు ఎవ్వరు గారు అదే పడకుండా ముందుకెళ్దాం. రాబోయే రోజుల్లో తెలుగు యువతను చేసిన జనాలు పోయేసామా లేకపోతే చిన్న బాధలు కొట్టామని విధంగా కాదు, తెలుగు యువత అంటే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముక లాంటిది. ఈ రోజు వైఎస్ఆర్ సిపి చేసే ఆగడాలు కానీ దౌర్జన్యం కానీ ఎదుర్కొనే ఒక సైన్యం లాగా తెలుగు యువత మార్చుకోవాలి, మారబోతాన్ని మీ అందరూ ఒక ఆధారం అని చెప్పి చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.